హలో, అందరూ ఏం చేస్తున్నారు? ఓకే, అండ్ ఈవినింగ్ టైం అయింది కదా, పిల్లలు వచ్చేస్తారు. సో అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే గారెలు వేస్తున్నాను. సో ఈవినింగ్ అయింది కదా, వాళ్ళు వచ్చేస్తారు కదా, స్నాక్స్ టైం అయింది కదా, అందుకే అన్నమాట. అండ్ ఇప్పుడు నేను పిండి ప్రిపేర్ చేసేసుకున్నాను, గ్రైండర్లో వేసుకున్నాను. అండ్ సాల్ట్ అండ్ జీలకర్ర మాత్రమే వేసాను, ఎందుకంటే మా పిల్లలు అవే తింటారు. బట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తే ఇష్టపడరు, అందుకని చిన్నపిల్లలు కదా, సో అలా ఇష్టపడతారు. ఫస్ట్ వాళ్ళకి ప్లెయిన్ వేసేస్తాను, తర్వాత నేను మాకేం కావాలో అవన్నీ వేస్తాము. కావాలనుకుంటే క్యారెట్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అల్లము, ఇంకా ఎక్సెట్రా ఏం కావాలనుకుంటే అది మనం ఏం లైక్ చేస్తే అవన్నమాట. సో ఫస్ట్ ఒకటి శాంపిల్ వేసేస్తున్నానండి, తర్వాత మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. ఓకేనా అండి? అండ్ ప్లీజ్ వాచ్. చూడండి ఫ్రెండ్స్, గారెలు వేగుతున్నాయి, చూస్తున్నారా? అండ్ నాది చిన్న కళాయి అన్నమాట, అందుకని 4-4 వేస్తున్నాను. హాయ్, నమస్తే. అండ్ చెప్పాను కదా, పిండి చూపించాను కదా, గారెలు వేస్తున్నానని చెప్పి. అయిపోయిందండి, చాలా స్వెట్ వచ్చేసింది. అండ్ కిచెన్లో ఇది ఫ్యాన్స్ ఉండవు కదా, సో కష్టపడి వేశాను. అండ్ 1/2 కిలో పిండికి, అదే 1/2 కిలో మినపప్పు తీసుకున్నాను, 250 గ్రామ్స్ అన్నమాట. సో ఇదిగోండి రెడీ అయిపోయాయి గారెలు, చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా. నాకు ఇవి అంతగా రావు ఫ్రెండ్స్, సారీ, నాకు ఇవి అంతగా రావు. బట్ ఏంటంటే పిల్లలకి ఇష్టం కదా, బట్ ఏంటంటే ట్రై చేస్తూ ఉంటాను. హోల్ వచ్చింది కదా, హోల్ వస్తే గారెలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట, చూడండి. బట్ మెత్తగా ఉన్నాయి. అండ్ 1/2 కిలో పప్పుకి ఇంచుమించు ఒక 25 వచ్చాయి అంతే, దేవుడి దగ్గర ఒక 4 ఉన్నాయి అంతే, మిగతావన్నీ ఇవే అనమాట. అండ్ ఇప్పుడే పిండి ఆడాను గ్రైండర్లో, సో వెంటనే వేసేసానమాట. అసలు ఏమీ ఆయిల్ ఏం పీల్చలేదండి, అసలు ఏం లేదు అసలు ఆయిల్. చక్కగా జీలకర్ర సాల్ట్ వేసాను, ఇంకా తినే సోడా కానీ అలాంటివి ఏం వేయలేదు. బట్ చాలా మెత్తగా వచ్చాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అండ్ ఇందులోకి అల్లం చట్నీ బాగుంటుంది, నేను బాగా చేస్తాను. ఈసారి మీకు ఆ రెసిపీ చూపిస్తాను, అల్లం చట్నీ ఎలా చేయాలనేది. అండ్ చేస్తాను, చేసి మీకు వీడియో షూట్ చేసి పెడతాను. అల్లం చట్నీ చాలా బాగుంటుంది, అండ్ మా పిల్లలు అయితే విడిగానే తినేస్తారు. మీకు కావాలంటే సాస్ అయినా వేసుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.